ఆ విధమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం తెలంగాణలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు. పర్టికులర్గా చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కూడా కొంత సహకరిస్తోంది అన్న ప్రచారం బాగా ఎక్కువ. చాలా స్పష్టంగా కదా కేటీఆర్ గారు అన్నారు కదా. ఇప్పుడు ఏంటి అంటే అది వాళ్ళ వ్యవహారం మనకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఎప్పుడైనా మాట్లాడుతున్నాం ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్లో మాట్లాడతారు, ఈ విషయం ఇక్కడికి వచ్చే వరకు మనకు సంబంధం లేదు అనంటే ఆయన అరెస్ట్ కావడం అనేది వీళ్ళకు ఒక సంతోషకరమైన ఇన్సిడెంట్గానే వాళ్ళు చాలా ఎక్స్పోజ్ అయ్యారు. అక్కడ పార్టీలు ఏంటిది అనేది కాదు, పబ్లిక్ అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్న వాళ్ళు ఆ విధమైన అరాచకాలు చేసినప్పుడు ప్రతి రాజకీయ వ్యక్తి ఖండించవలసిన అవసరం ఉన్నది. ఆ కనీస నైతికత లేకుండా కూడా కేటీఆర్ కానీ చంద్రశేఖరరావు గారు ప్రవర్తించడం అనేది డెఫినెట్గా పబ్లిక్లో ఆలోచన వస్తుంది. మనకు తెలుసు వాడు శత్రువు అయినా మంచిదే, వాడికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అయ్యో పాపం అని అంటాం. ఆ పాపం అనే తత్వం కూడా లేకపోతే ఎలా? ఎస్ సార్. అందుకే ఎప్పుడు కూడా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు నాయకులు ఏంటి అని అంటే ఇష్యూ బేస్డ్ ఆలోచన ఉండాలి, ఇష్యూ బేస్డ్ రియాక్షన్స్ ఉండాలి. అంతేగాని ఆడు కొడితే మంచిదైంది అని చెప్పి మనము వాళ్ళు జైల్లో పడేసేస్తే వీళ్ళు ఏమంటారు ఆటవిక సంతోషము పొందుతారంటారు చూసినావా, ఆటవిక సంతోషం పొందింది వీళ్ళు. అది నుంచి పబ్లిక్లో డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీది కూడా అదే నేను చెప్తున్నా కదా, టీఆర్ఎస్కు వాళ్ళకు సంబంధం, బీజేపీకి ఉన్న వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధం, జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం, ఇవన్నీ పరిశీలించినప్పుడు ఏంటంటే మనకన్నా పెద్ద విశ్లేషకులు ఎవరు అని అంటే పబ్లిక్. ఎస్ సార్. పబ్లిక్ చాలా బాగా అనలైజ్ చేసుకుంటారు. ఆ అనలైజేషన్లో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎస్ సార్. చివరిగా